Are you ready? సాకులు చెప్పే నువ్వు తప్పు ఒప్పుకో. సాకులు చెప్పే నువ్వు తప్పు ఒప్పుకో. నాతో పాటు చెప్పండి, సాకులు చెప్పే నేను తప్పు ఒప్పుకోవాలి. నాతో పాటు సాకులు చెప్పే నేను తప్పు ఒప్పుకోవాలి. మన చర్చిలో ఒక తమ్ముడు ఉన్నాడు, ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఇంజనీరింగ్ అయిపోయింది. చర్చిలో చెప్పిన సాక్ష్యం ఆయన. బీటెక్ 4 సంవత్సరాలు చదివాడు. 4వ సంవత్సరం కల్లా 19 సబ్జెక్టులు బ్యాక్లాగ్స్ మాత్రమే. ఎంత దేవా! ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరు చేతులపైకి ఎత్తండి. మీకు అర్థమైందా? 19 సబ్జెక్టులు ఎలా ఉంటుంది? ఎంత మజాగా ఉంటుంది కదా! కూల్ డ్రింక్స్ తాగినట్టు ఉంటుందా? ఎన్ని సబ్జెక్టులు? 19 సబ్జెక్టులు బ్యాక్లాగ్స్. ఎరా ఎందుకురా నానా ఫెయిల్ అయ్యావంటే, మాస్టర్ సరిగ్గా చెప్పలేదనా, వాడు మార్కులే లేదనా, అబ్బో మిగతా క్లాస్ వాళ్ళందరూ మరి పాస్ అయ్యారా? సాకులు చెప్పడం ఆపే. నేను చదువుకోలేదు దేవా, రోడ్డు మీద తిరిగానయ్యా, నేనంతా వాల్ పోస్టులు చూడటమే సరిపోయింది ప్రభువా, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగంలో ప్రధాన స్థానం ఆక్రమించాను ప్రభువా, తప్పైపోయింది తండ్రి, నన్ను క్షమించు ప్రభువా, మరలా బుద్ధిమంతుడిగా, చార్ల అన్నయ్య డిసిప్లిన్ స్టూడెంట్ అన్నట్టుగా మళ్ళా నేను డిసిప్లిన్ స్టూడెంట్గా అవుతాను ప్రభువా అనుకో. నేను అన్న 19 సబ్జెక్టులు బ్యాక్లాగ్స్ ఉన్నాయి. దేవుని దగ్గర పొరపాటు ఒప్పుకొని, దేవా నేను చేసింది పొరపాటు అయ్యా అని ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకున్నాడు. 19 సబ్జెక్టులు కాదు, ఫైనల్ ఇయర్లో 19 సబ్జెక్టులతో పాటు ఈ సబ్జెక్టులు కూడా పాస్ అయ్యి ఎంటెక్ కంప్లీట్ అయిపోయింది. ఈ రోజున సాకులు చెప్పడం అభే. ఏం చెప్పుకో? తప్పు ఒప్పుకో. సాకులు చెప్తే నీకే నష్టం చెల్లి. సాకులు చెప్తే నష్టం నీకే తమ్ముడు. ఎవరికేమవదు, నీకే. ఇర్మియా సాకులు చెప్పడం ఆపే, నువ్వు బయటికి రా. దావీదు నాతాన్ ప్రవక్తను పంపించాడు, నువ్వు చేసింది తప్పు అన్నాడు. అంతేగాని వెంటనే దావీదు నేను డాబా పైకి వస్తే ఆమె ఎందుకు అక్కడ ఉండాలి దేవా, తెలవదా ఈ సోదరేంటో, మొగోడు ఎలా అంటాడో తెలవదా దేవా నీకు, అబ్బా నేను అసలు డాబా పైన ఊరికి అలా మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ అలవాటు దేవా, ఆమె తెలిసి అక్కడ స్నానం చేస్తుంది దేవా. సాకులు చెప్పడం ఆపేసి సాష్టాంగపడి, కీర్తనలో 51:11 సాష్టాంగపడి ఒక మాట అంటాడు, నీ సన్నిధిని నన్ను తోసేకువయ్యా, నీ ఆత్మానాలను తీసేకు. దేవుడు అన్నాడు, తరతరాలు నీ బిడ్డలు నిలబెడతాను నీ సింహాసనంలో అన్నాడు. ఏం చెప్పడం ఆపే? గడ్డి చెప్పండి. తప్పైన కుమారుడు ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోయాడు. ఆస్తి అంతా తీసుకెళ్ళిపోయి బాగుపడి పోదాం అనుకున్నాడు. బాగుపడటమా ఏమన్నా, మొత్తం అయిపోయి వచ్చేసాడు. ఈయన అయిపోయి వచ్చేసినాక పందుల పొట్టు తింటున్నాడు. ఏంటిది? పందుల పొట్టు తింటుంటే అసలు పెర్ఫ్యూములో బతికినోడు ఈ పందుల దుర్వాసన, ఆ దుర్వాసన పంది పొట్టు తినలేక అప్పుడు గుర్తుకొచ్చాడు నాడి డాడీ. వెంటనే ఏం చెప్పాడు తెలుసా? సాకులు చెప్పలా, నానా నేను డబ్బు అడిగినప్పుడు నువ్వు ఇచ్చేసేయడమేనా నానా, బంగారం ఇచ్చేసేయడమేనా నానా, నన్ను పక్కన కూర్చోబెట్టి వద్దురా మనకి అనాలి కదా, అలాంటి ఏమనలా. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు, తండ్రి నా డాడీ దగ్గరికి వెళ్తా, దేవుని ఎదుట నీ ఎదుట నేను పాపం చేశా, సాకులు చెప్పను, మా ఫ్రెండ్స్ అందరూ ఇలా నా డబ్బులు తీసేసుకున్నారు, అమ్మాయిలు అందరూ డబ్బులు తీసేసుకున్నారు, క్యాబరీ డ్యాన్సుల్లో పబ్ క్లబ్ల్లో డబ్బులు తీసేసుకున్నారు, అన్నీ నాకు ఇలాగైపోయింది, నేను సాకులు చెప్పను తండ్రి, నీ ఎదుట నేను పాపం చేశా, డాడీ ఎదుట పాపం చేశా, ఈరోజు ఇక్కడ కూర్చున్న చెల్లి తమ్ముళ్ళు ఇదే పాయింట్కి రావాలి, అమ్మ ఎదురుగా దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశా, నాన్నకి వ్యతిరేకంగా అమ్మకి వ్యతిరేకంగా నేను పాపం చేశా. అంతే, తన సాకులు చెప్పలా, తన తప్పును ఒప్పుకున్నాడు, వెళ్ళాడు. నష్టమైపోయిన ఉంగరం దేవుడు తిరిగిచ్చాడు. సరిపోలా, నష్టమైపోయిన వస్త్రం తిరిగిచ్చాడు, నష్టమైపోయిన అధికారం తిరిగిచ్చాడు, నష్టమైన ఇల్లు తిరిగిచ్చాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, సాకులు చెప్పకుండా నీ తప్పు ఒప్పుకోవడానికి రెడీ అయితే నష్టమైన ధనానికి తిరిగిస్తాడు, నష్టమైన ఆరోగ్యం తిరిగిస్తాడు, నష్టమైన చదువునికి తిరిగిస్తాడు, నష్టమైన ఉద్యోగానికి తిరిగిస్తాడు. ఉన్నానండి, నష్టమైన రక్షణ ఆనందం నీకు తిరిగిస్తాడు. సరిపోలా, సరిపోలే, నష్టమైపోయిన రక్షణ ఆనందం తిరిగిస్తాడు. ఏమాపేయాలి? నీ తప్పేం చేయాలి? మనకి తేరగా ఎవడ దొరకడు, పక్కనోడే దొరుకుతాడు మనకి. ఆదాము అవ్వలు దేవుడు వచ్చి ఎందుకు తిన్నావా నానంటే ఆదాము అంటాడు నువ్వు భార్యనిచ్చావు అంటాడు. భార్య అంటదే పాము అంటది. ఒరే తప్పు ఒప్పుకోట్లా, సాకులు చెప్పడం ఆపే, తప్పు ఒప్పుకో. మొత్తాన్ని మార్చగలిగిన వాడు ఆయన ఉన్నాడు. ఉన్నానండి, అది చెడు కోసం జరిగిన మంచి కోసం మార్చే దేవుడు ఉన్నాడు. ఏమాపే, ఆ మాట గట్టి చెప్పాలి. ఈ రాత్రి నువ్వు ఆ పాయింట్కి వస్తే నెక్స్ట్ తప్పిపోయిన కొడుకు నువ్వే, నెక్స్ట్ తప్పిపోయిన కూతురు నువ్వే. చెల్లి, సాగులు చెప్పడం ఆపే. తమ్ముడు, సాగులు చెప్పడం ఆపే. నీ పొరపాటుని దేవుని సన్నిధిలో ఒప్పుకో. ఎవరికి చెప్పద్దు, నాకు చెప్తారు వాళ్ళు. నేను యూతోత్సవాలు చెప్తాను, నీ పేరు చెప్పకుండా. ఆర్ యు రెడీ? మా ఎదురున్న తమ్ముళ్ళందరూ నవ్వుతున్నారు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? అస్సలు ఈ పాయింట్ రావాలి నానా. నేను దేవునికి వ్యతిరేకంగా చేశా, అది ముఖ్యం మనకి. అది వచ్చిందా మన లైఫ్ స్టైల్ మారిపోద్ది. అంతేగాని మా నాన్నకు వ్యతిరేకంగా చేశా, మా నా ఏం లేదు, మా నాన్న అమ్మ చూసే. అసలైన పవర్ అయింది అది. ఆయన పాయింట్ వచ్చిందా బాగుపడ్డవే, అంతేగాని పిచ్చి పిచ్చి పాయింట్లు వస్తే కుదరదు మళ్ళా. ఆర్ యు రెడీ? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక డాడీ తన కూతురు 10th క్లాస్ పాస్ అయిందని 90,000 ఐఫోన్ కొనిచ్చాడంట. ఎంత ఐఫోన్ కొనిస్తే ఈ 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వచ్చిన ఈ పాప ఐఫోన్ చూసుకుంటూ గబుక్కుని కింద పడిపోయింది. ఏది? ఐఫోన్. డాడీ అన్నాడు, 90,000 ఐఫోన్ కొనిస్తే ఏంటి నాన్న అలా కింద పడేసావంటే, కుక్కొచ్చింది డాడీ, తలుపు గుమ్మ అంటే ఏమంటుందండి కింద గడప అది అడ్డొచ్చింది డాడీ, అందు కింద పడిపోయింది డాడీ. ఎలా పడేసావమ్మా, పిల్లొచ్చింది డాడీ. కానీ డాడీ ఒక మాట అన్నాడు, ఇన్ని సాకులు చెప్తుంటే. డాడీ పడిపోయింది డాడీ, సారీ అని ఒక్క మాట చెప్తే అంత బాగుండేది నాన్న. డాడీ ఎక్స్పెక్ట్ చేసేదేంటి తెలుసా? సారీ, పడిపోయింది డాడీ. ఆ మాట ఆ పాపతో అనిపించగానే మళ్ళీ పాపను తీసుకెళ్ళి ఐఫోన్ ఎక్కడ కొన్నారు అక్కడికి వెళ్ళి ఆ ఐఫోన్ అది ఇచ్చేసి, పగిలిపోయిన ఐఫోన్ ఇచ్చి కొత్త ఐఫోన్ పాపకిచ్చాడు. ఈ రోజున సర్వశక్తి గల దేవుడు అనేది సాకులు చెప్పకు, నాకు చెప్పే. మనకొక పెద్ద షాపింగ్ మాల్ ఉంది, కల్వరి గొల్గోతా కొండ ఉండండి. ఆ కొండ దగ్గరికి వెళ్ళగానే ఎక్స్చేంజ్ జరుగుతుంది. పగిలిపోయిన ఐఫోన్కి కొత్తది ఎక్స్చేంజ్ చేయగలిగితే, పాడైపోయిన కారుకి కొత్తది ఎక్స్చేంజ్ చేయగలిగితే, ఒక పెద్ద షాపింగ్ మాల్ ప్రపంచం అంతరూ రావచ్చు. ఆ కల్వరి కొండలో, ఆ గొల్గోతా కొండలో నువ్వు వెళ్ళగలిగితే, నేను చేసింది పొరపాటయ్యా, నేను చేసింది సాకులు చెప్పకుండా తప్పనుకుంటే ఒక నూతన బ్రాండ్గా నిన్ను బయటికి తీసుకొస్తాడు. సాకులు చెప్పడం ఆపే. సోమరుడు ఏమంటాడు తెలుసా? రే పనికిరారంటే, మా ఇంటి పక్కనే సింహం ఉంది, సింహం సింహం సింహం. సాగులు చెప్పడం ఆపే. సింహం సర్కస్లో కానీ అడవిలో కానీ ఉంటుంది, జూలో ఉంటుంది. సాకులు చెప్పడం ఆపే. ఈ రోజున సాకులు చెప్పడం ఆపి నీ తప్పు ఒప్పుకో, దేవుడు కార్యం చేస్తాడు.